చిన్నవాడు. పేరు నాగమ్మ. ఆమెకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయినా ఎవరూ లేని అనాథగా బస్టాండ్లో ఎండకి అల్లాడుతూ, వానకి తడుస్తూ, చలిగాలులకు వణుకుతూ, తాగేందుకు నీళ్లు లేక, తినేందుకు తిండి లేక గత నెల రోజులుగా మృత్యువుతో పోరాడుతోంది. కదల్లేని స్థితిలో ఓ జీవచ్చంలా పడి ఉంది. ఆప్తులున్నా ఆదరణ కరువైంది. ఆమె జీవించడానికి మరే ఆధారం లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తూ ఎవరూ పట్టించుకోకుండా వదిలేసి మానవత్వాన్ని మంటగలిపిన బాధాకరమైన ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కావలి బద్వేల్ బస్టాండ్లో కనిపించింది. నాగమ్మ దయనీయ పరిస్థితిపై ఎంత్రీ న్యూస్ మానవీయ కథనం. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని కావలి బద్వేల్ వెళ్లు బస్సులు ఆగే బస్టాండ్లో ఒక వృద్ధురాలు కొన ఊపిరితో మృత్యువుతో పోరాటం సాగిస్తుంది. తిండి నీరు లేక క్షణం ఒక యుగంలా కాలం గడుపుతోంది. సుమారు ఒక నెల రోజులుగా ఆమె కదలలేని స్థితిలోనే జీవచ్చంలా పడి ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎంత్రీ న్యూస్ ప్రతినిధి నాగమ్మ దయనీయ స్థితిపై స్థానికంగా ఆరా తీశారు. అక్కడే ఉన్న నాగమ్మ చిన్న కూతురు అల్లూరమ్మని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మా అమ్మకి మొత్తం నలుగురమని, ముగ్గురు విదేశాల్లో ఉన్నారని తెలిపింది. నా భర్త చనిపోయాడని, నేను కూడా ఇద్దరు పిల్లలతో ఒంటరిగా బతుకుతూ జీవనాధారం లేక నానా ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. మొన్నటి వరకు తన తల్లిని నేనే చూసుకున్నానని, కానీ ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదని తెలిపింది. తొమ్మిది మాసాలు తన కడుపులో మోసి కన్ను పెంచి ప్రయోజకుల్ని చేసిన ఆ తల్లిని నడి రోడ్డులో వదిలేసి విదేశాలకి వెళ్లిపోయిన ఇద్దరు కుమారులు, ఒక కూతురు అయితే తల్లి పక్కనే ఉన్నా పట్టించుకొని చిన్న కూతుర్ని చూస్తుంటే అసలు మానవత్వం ఉందా అని అనుమానం వెంటాడుతుంది. ఇప్పటికైనా అధికారులు మానవతావాదులు స్పందించి నాగమ్మని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. నాకు ఎవరు లేరు సార్? అల్లూరమ్మ సార్, నాకు ఎవరు లేరు. నాగమ్మ, నా పేరు అల్లూరమ్మ. నాకు ఇద్దరు పిల్లకాయలు, ఒక పిల్లడు ఎకలావలేదు. ఆమెకి కొడుకులే ఉంటారు, ఇద్దరు కొడుకులు సార్. ఇద్దరు కొడుకులు, ఇంకో కూతురు కూడా ఉంది. ఓ లెట్ట పేరు దేశాలలో వెళ్ళిపోయారు ఆమెను వదిలేసి. నేను చూసుకున్నదానికి నాకు ఎవరు దిక్కులే. నా భర్త చనిపోయి నేను మునోపల సార్. నేను ఇది బాడుగింట్లో బాడు కట్టుకుంటా. నేను మేము నలగరమే, ఇద్దరు ముగ్గురు దేశాలలో ఉండరు. ఒక ఆడపిల్ల, ఇంకొక ఆమె, ఒక కూతురు, ఇద్దరు కొడుకు దేశాలలో ఉండరు. నా భర్తను సేపు అప్పుడు అంతా నేనే చూసేసేది ఆమెని. వాళ్ళ కొడుకులు వదిలేసిపోయినా కూడా నేనే సాకేది. నా భర్తే చనిపోయాడు, ఇప్పుడు నేను ఏం సాకేది సార్? నా బిడ్డలు పెట్టుకొని నేను బతకాల్సి వస్తుంది. ఆ పింఛను ఇస్తే ఆ పింఛ మీద బతుకుతుంది. అది ఆ బిడ్డకి మళ్ళీ పిడుస్తూ నాకు మా 4,000 ఇప్పుడు ఈ నెల నుంచి 4,000 ఇస్తారు. అంత ముందు 3,000 ఇస్తున్నారు, ఇప్పుడు 4,000 అనిపించేది. ఇంకా అది పెన్షన్ ఎందుకు రావడం? ఆమెకు అసలు ఏమీ లేదు సార్, ఇల్లు లేదు, వాకిలు లేదు, ఆమెకి ఏం లేవు. నాకు ఇల్లు బాడిగలు సార్, నన్ను ఉండేరు సార్. నన్ను అయితే ఈదిలో పడేస్తారు. నా భర్త చనిపోతే నాకు ఉండేది ఇక్కడ. నన్ను అడవిలో చదువుకుంటే నా భర్త అక్కడ పెట్టుకొని దానం చేసుకొని అప్పుడు నన్ను 3 నెలల దాకా ఇంట్లోకి ఇళ్ళకి రాని ఇలా నన్ను తర్వాత వచ్చి నా బిడ్డలు పెట్టుకొని ఇళ్ళలో ఉండాలి. అది సార్ నా బతుకు. వంట పనులుంటే పాత చేసుకుంటా వచ్చి ఇంట్లో ఉంటా. ఆ బిడ్డను కనిపెట్టు అట్ట నా బతుకట్టు సార్. నా భర్త ఉన్నప్పుడు బాగా బతికి నా ముందు ఆమెడు చాకున్నా. నేను నా భర్త చాకేదామని కొడుకులు దేశం వెళ్ళిపోయినా కానీ ఇప్పుడు ఆయనే లేడు. నేను ఎట్ట బతికే సార్? ఇంకా నేను ఏం చూడగలుగుతున్నాను? నాకే సొంత ఇల్లు లేదు, ఉండేదానికి నాకు ఇల్లు లేదు. ఇప్పుడు వాళ్ళు తరిమి వేస్తే నేను మళ్ళీ వెళ్ళిపోవాలి. అడిగి పాలు పెట్టుకొని నా బిడ్డలు తీసుకొని ఇద్దరు తీసుకొని ఇంకా నేను ఆడబెట్టుకునేది సార్. ఒకవేళ గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఏం కావాలి సహాయం? మాకు ఏదైనా సహాయం చేస్తే గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా ఇస్తే తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారా లేదా ఎట్లా? ఏం ఆడబెట్టుకునేది సార్. నేను పెట్టుకున్న దానికి కూడా నాకు సంస్కారం లేదు సార్. నాకు ఇల్లు ఇంట్లో ఉండేది సార్. నన్ను ఇప్పటికి ఇల్లు ఖాళీ చేయమంటారు నన్ను. ఇల్లు గల లేడు, ఇక్కడ లేడు. అక్కడ దేశాలలో ఆయనకు బాగలేక అక్కడ దేశాలలో ఉండడు ఆయన. ఖాళీ చేయమంటారు వాళ్ళు. ఇల్లు పడగొట్టి బాగా కట్టుకోవాలంట. నేను ఇంకా ఇల్లు ఖాళీ చేసి ఎడన గుడిసెలో వేసుకుని ఉండాల్సింది. అంతేగాని నాకేం లేదు. అక్కడ ఇచ్చారు కానీ సార్ కట్టిలేదు సార్. ఇంకా మాకు ఇల్లు గండిపాలెం, ఇది గంగిరెడ్డిపల్లి సైడ్ ఇచ్చారు ప్లాట్లు. మాకు ఇంకా కట్టిలేదు సార్. కట్టించుంటే అట్టే తీసుకుని మా అమ్మ నన్ను ఆడే పెట్టుకుంది. నేను గుడిసేసిన పెట్టుకుంది. నేను ఎలూరు కొడుకులు పట్టించుకోకపోయినా కూడా నేను పెట్టుకున్నాను. నా భర్తలకు పెట్టుకున్నాను. ఇప్పుడు నాకే సంస్కారం లేదు సార్. తలమని నేడే లేదు నాకు. నేను ఆడ పెట్టుకునేది ఇద్దరు బిడ్డలు పెట్టుకొని అబ్బాయికి ఎప్పుడుంటే అప్పుడు పిడిచొస్తుంది. నెలకు వచ్చి 2,000 మాత్రలు వాడాలి సార్ నేను అబ్బాయికి.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.